రీసెంట్గా ఇజ్రాయెల్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేసింది ఇజ్రాయెల్ టూరిస్టులకి మాల్దీవ్స్ ఇజ్రాయెల్ టూరిస్టులని రానివ్వట్లేదు వెల్కమ్ చేయట్లేదు కాబట్టి ఇండియాలో అందమైన బీచెస్ ఉన్నాయి లక్షద్వీప్ అండమాన్ నికోబార్ కేరళ గోవా ఇటువంటి ప్రాంతాల్లో చాలా అందమైన బీచెస్ ఉన్నాయి మీరు ఈ బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ప్రాంతాలకు రావచ్చు మాల్దీవ్స్ రానికపోయినా మనం ఇన్ ఇండియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ ఎంబసీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయలీ టూరిస్టులకు తెలియజేశారు రీసెంట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు మాల్దీవ్స్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుందంట ఇజ్రాయలీ పాస్పోర్ట్ ఉన్న టూరిస్టులు ఎవరూ మాల్దీవ్స్కి రాకూడదని చెప్పి ఎందుకు ఈ విధంగా మాల్దీవ్స్ నిర్ణయం తీసుకుంది మాల్దీవ్స్ ఇజ్రాయెల్ హమాస్ వార్లో సపోర్ట్ సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పాలస్తీనియన్స్ సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ మీద చాలా ఫోర్స్ ఉపయోగిస్తుందని డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ ఉపయోగిస్తుందని చెప్పి మాల్దీవ్స్ భావిస్తుంది సో హమాస్కి సపోర్ట్గా మాల్దీవ్స్ ఇజ్రాయలీ టూరిస్టులు వాళ్ళ దేశానికి రాకూడదని చెప్పి ఒక రిలీజ్ జారీ చేస్తుంది ఈ సంవత్సరం ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఇజ్రాయలీ టూరిస్టులు మాల్దీవ్స్ని విజిట్ చేశారు ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫోర్ మంత్స్ నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు మంది ఇజ్రాయలీ టూరిస్టులు మాల్దీవ్స్కి వచ్చారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయీజు మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు పాలస్తీనియన్స్కి స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వాళ్ళ నీడ్స్ ఏంటి అని చెప్పి ఇవన్నీ కనుక్కోవడానికి మాల్దీవ్స్ తరఫున ఒక స్పెషల్ ఎన్వాయిన్ కూడా కన్స్టిట్యూట్ చేస్తున్నారు దాంతో పాటు మాల్దీవ్స్ తరఫున పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేయడానికి ఒక స్పెషల్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా మాల్దీవ్స్ స్టార్ట్ చేస్తోంది గత సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖు స్టార్ట్ అయిన ఇజ్రాయెల్ హమాస్ వార్ నిరంతరాయంగా కొనసాగుతోంది హమాస్ అటాక్తో మొదలైన ఈ వార్ ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనేట్గా రిటాలియేట్ కూడా చేస్తుంది శాంతి కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తున్నా ఇంకా శాంతి అనేది అక్కడ సుదూర స్వప్నంలానే కనిపిస్తోంది